బిలియర్డ్ స్నూకర్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ స్నూకర్ అండ్ బిలియర్డ్ 2024 కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలు 6 కేటగిరీలో జరిగాయి. కార్యక్రమంలో 15-6 రెడ్ విజేతలుగా ముస్తాక్ ఖాన్, ఇమ్రాన్ నజీర్, రన్నరప్గా పి సాయి, మీర్ అడేబ్ అలీ నిలిచారు. ఇక జూనియర్ స్నూకర్ విజేతగా పి సాయి, రన్నరప్గా సయ్యద్ మోయిన్ నిలిచారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన 32 మందికి మోడల్స్ అందజేశారు. నిర్వాహకులు అభిలాష్, ఇమ్రాన్ తెలిపారు. ఇక కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నవీన్ గౌడ్, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పారావు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. సబ్ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్, ఉమెన్, 15 రెడ్ సీనియర్, 6 రెడ్ సీనియర్ విభాగాల్లో ఈ పోటీ అనేది నిర్వహించడం జరిగింది. ఇది మాది ఒక కొత్త అకాడమీ మేము స్టార్ట్ చేశాము బషీర్బాగ్లో. నేను ఇంకా ఇమ్రాన్ భాయ్ ఇద్దరం పార్ట్నర్స్ దీంట్లో. అండ్ ఇది ఒక అత్యద్భుతంగా జరిగింది ఈ యొక్క ఈవెంట్. అండ్ ఇక్కడ ప్లేస్ చాలా చాలా బాగుంది ప్లేస్, ఎందుకంటే వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ మెట్ అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ బోర్డ్స్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై టీమ్ బిలియర్డ్ అండ్ వీ హ్యావ్ బిలియర్డ్ బోర్డ్స్ ఇన్స్టాల్ ఇన్ అవర్ ఫెసిలిటీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ దేర్ ఆర్ అబౌట్ క్లోజ్ టు 282 పార్టిసిపెంట్స్ విచ్ ఆర్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్ ఫర్ ద 15 రెడ్. అండ్ And Mustaq is current silver medalist in India. ఈ సారి 15 రెడ్ విభాగంలో ముస్తాక్ విన్నర్గా నిలిచాడు, రన్నర్అప్గా పి సాయి నిలిచాడు. ఈ ముస్తాక్ లాస్ట్ ఇయర్ జరిగిన ఇండియన్ ఒలింపిక్స్ నేషనల్ 36 నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడలిస్ట్. సో మాకు ఈ గేమ్ అనేది చాలా చాలా ఇష్టం అండ్ కొన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నాం. మాకు తెలుసు ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఎంత ప్లేయర్స్కి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక 2-3 ప్రో ప్లేయర్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే విధంగా మేము ఈ ప్లేస్